నా పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాత నిజంగా నాకు మా విద్యుదున దుర్గతుంతనే బాగా అటాచ్మెంట్. వాళ్ళిద్దరు ఎప్పుడు ఆడపడుతున్నా బిహేవ్ చేయలేదు, నాకు ఏదో సిస్టర్స్ లానే ఉండేవాళ్ళు. మా విద్యుదున అయితే నా నోరు చూపించాను, ప్రతిసారి పాపం కర్ప నుంచి వచ్చాను నా నోరుని చూపించి మళ్ళీ వెళ్తుండేవారు. ఇంకా దుర్గతుని అయితే అసలు ఓన్ సిస్టర్ లానే అన్ని ఎలా ఉండాలి ఏంటి అన్ని చెప్పేవారు. నాకు సిస్టర్స్ ఎవరు లేరు, సో ఆల్వేస్ నాకు ఎప్పుడు ఆడపడుచులా అనిపించలేదు. ఇంకా అన్నయ్య గారు అయితే ఇంకా అసలు మా పెద్దనాన్నగారు పిల్లలు ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఆయన నేను కూర్చుని ఇంగ్లీష్ సినిమా పాటని ఆబా సాంగ్స్ బోనియం సాంగ్స్ ఇవన్నీ నేను కలెక్ట్ చేశానని నేను వచ్చినప్పుడు అన్నీ వినిపించేవారు. ఇంకా పెళ్లి పుస్తకం అన్నప్పుడు సినిమా వచ్చింది రాజన్ ప్రసాద్, ఆ డైలాగ్స్ అన్నీ రాసి పేపర్ మీద చూపించేవాడు. నేను ఆయన ఇలాంటి కబుర్లని చెప్పుకునేవాళ్ళు. యాక్చువల్గా లాస్ట్ ఇంకా ఆఫీస్లో ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి అసలు నేను మామూలుగా చూడడానికి వచ్చి ఇంకా వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనకపించారు. యాక్చువల్గా మా నిర్మల వస్తుంది అనుకున్నామమ్మ, నిర్మల కోసం చీర కొని ఉంచాను, నువ్వు మా చెల్లెలు లాంటి దాని కానీ మళ్ళీ వెనకపించి నాకు చీర పెట్టి పంపించారు. ఆయన లాస్ట్లో నాకు లెటర్ రాశారు, ఆ లెటర్ ఆ సారీ ఇప్పటికీ అలాగే అట్టే పెట్టుకున్నాను. నాకు గుర్తుగా ఉంటున్నాను దగ్గరగా మీకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మీ పిల్లలతో మన వాళ్ళతో. థ్యాంక్ యూ బాలత్తయ్య. అయితే గెలిపో రెడీగా ఉన్నాడు.